and mudra loans 40 crore people. You can imagine varaku entrepreneurs ga maarchaarante mudra peru meeda ante 50 lakhala varaku mudra lo vache loan ivala 10000 nunchi modalukunte 50 lakhala varaku loans ichchedi 40 kotla mandiki ఎక్కడ ఇచ్చారు ఉద్యోగాలు మోదీ గారు ఎక్కడ కల్పించారు ఉపాధి అవకాశాలు అంటే కళ్ళుండి చూడలేని కబోదులుగా మాట్లాడే వాళ్ళకి ఈ అంకెలు ఇవన్నీ కూడా దోదపడతాయని చెప్పి ఇవాళ పిఎం స్వానిధి కింద ఇంతకుముందు చెప్పాను కరోనా కష్టకాలంలో వీధి వ్యాపారులు వాళ్ళ ఉపాధి కోల్పోయి చిన్న భిన్నమైపోతే ఒక ఆపద్బాంధుడు మాదిరిగా మోదీ గారు మొదటి విడతలో 10000 రెండో విడతలో 20000 మూడో విడతలో 50000 నౌ రీసెంట్లీ వి హావ్ ఇంక్రీస్ అప్ టు 1 lakh వాళ్ళు సక్రమంగా తీసుకున్న డబ్బులు మరి వాళ్ళు కట్టినట్టయితే ఈ ఫేజెస్గా ఇవాళ పిఎం స్వానిధి కింద కూడా 35 lakh స్ట్రీట్ వెండర్స్ థ్రూఅవుట్ కంట్రీ దే హావ్ గాట్ బెనిఫిటెడ్ అంటే యూ కెన్ ఇమాజిన్. కాబట్టి ఈ రకంగా మోదీ గారు ముందు చూపుతోని ఆ రకంగా ఉపాధి ఉద్యోగ అవకాశాలు సామాజికంగా పెట్టుబడిదారులకు పెత్తందారులకు లేదా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు కాకుండా క్షేత్రస్థాయిలో వీధుల్లో వ్యాపారాలు చేసే వాళ్ళకు కూడా ఏ రకమైనటువంటి ఒక సమ న్యాయం వారు కల్పించాడో ఇది మోదీ గారి యొక్క ఒక కల్పన వారి యొక్క సామాజిక న్యాయానికి ఇది దర్పణంగా నేను భావిస్తాను. ఇంకా మన తెలంగాణ చూసినట్టయితే ఇది నేను ఒక సబ్జెక్ట్ మీద ఇవాళ స్పెసిఫై చేశాను 9 ఇయర్స్ ఆఫ్ మోడీ రూల్లో ఈ దశాబ్ది ఉత్సవాలు మరి చాలా విచిత్రంగా కనబడుతుంది. 9 సంవత్సరాలు తెలంగాణను ఏ రకంగా అన్ని రంగాల్లో భ్రష్టు పట్టించి తెలంగాణ వస్తే కొలువులు వస్తాయి మరి ఆత్మగౌరవం పాలన ఉంటుంది సామాజిక న్యాయం సాధిస్తాం మన మన నీళ్ళు మనకే మన నిధులు మనకే మన కొలువులు మనకే పరాయి పాలన ఉండదు అనుకుంటే దానికి భిన్నంగా ఇచ్చిన హామీలన్నీ కూడా తుంగలు తొక్కేసి అదే రకంగా సామాజిక పరమైనటువంటి అంశాల విషయానికి వస్తే మొదటగా దగా చేసింది మోసం చేసింది దళితులను. దళిత ముఖ్యమంత్రి నుంచి మొదలుకుంటే దళితులు 3 ఎకరాల భూమి నుంచి మొదలుకుంటే ఎస్సీ సప్లైను గాలికి వదిలేసేసి అసెంబ్లీలో చట్టం తీసుకొస్తే దానికి తూట్లు పొడిచి ఏ రకంగా ఆ నిధులు దారి మళ్ళించాడో చాలా విషయాలున్నాయి. బట్ నిన్న లేటెస్ట్గా మన ఐటీ మన మంత్రి గారు కేటీఆర్ గారు ఉద్యోగ కల్పన విషయంలో వారు మరొకసారి పచ్చి అబద్ధాలతోని తప్పుడు లెక్కలతోని అంకెల గాడితోని తెలంగాణ యువతను ఏ రకంగా మోసం చేస్తున్నాడో నిన్న 100 కోట్ల రూపాయలు ఈ యొక్క ప్రజలు కట్టిన పన్నులు ప్రజాధనాన్ని ఈ రకంగా వారు ప్రచారం కోసం దుర్వినియోగం చేస్తున్నారో ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నేను ఎక్కడో మొన్న చండీగఢ్లో ఉంటే ఆ టీవీలో చూస్తున్నా అక్కడ ఏదో తెలంగాణలో ఉద్ధరించినారని చెప్పి ఆ చండీగఢ్లో ఆ నేషనల్ ఛానల్లో మరి ఇన్ని 100 కోట్ల రూపాయలు వారు పేపర్ మీదనే అంకెల గారడి చూపిస్తారు. ఏడాదిలో 1,27,000 ఐటీ ఉద్యోగాలు కల్పించామని చెప్పాడు. ఐటీ ఉద్యోగుల సంఖ్య దాదాపు 10 లక్షలు పెరిగిందని ప్రగలాలు బాక్కుతున్నాడు మన శాఖ మంత్రి కేటీఆర్ గారు. 2014 తర్వాత నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ పట్ల ఏమాత్రం కూడా అభిమానం ఉంటే గౌరవం ఉంటే మీరు ఒక్కసారి వై డోంట్ రిలీజ్ ఎ వైట్ పేపర్. మీరు కల్పించినటువంటి ఈ ప్రైవేట్ ఉద్యోగాలు ఎంతమంది కల్పించారు ఎంతమందికి మరి ఈ స్థానికంగా ఉండే తెలంగాణ హైదరాబాద్ ప్రజలకు ఉద్యోగాలు కల్పించారో అదే రకంగా మీరు మరి ఈ స్థాపించినటువంటి ఈ పరిశ్రమలు ఎంతమంది స్థానికంగా ఉండే వాళ్లకు మీరు దోదపడ్డాయి ఇవన్నీ కూడా మీరు ఒక వైట్ పేపర్ పబ్లిష్ చేస్తే బాగుంటుందని చెప్పి నేను కోరుతా ఉన్నాను. తెలంగాణ వచ్చిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ పేర్లతో తెలంగాణ ప్రజాధనంతో విదేశీ పర్యటనలు చేసుకునే కేటీఆర్ గారు 2014 నుంచి 2023 వరకు టీఎస్ఐ పాస్ ద్వారా కూడా ఎన్ని పరిశ్రమలకు మీరు అనుమతులు ఇచ్చారు ఒకసారి మీరు వైట్ పేపర్ రిలీజ్ చేయాల్సిందని కోరుతాను. అంతర్జాతీయ కంపెనీలు వచ్చాయని దానికి నేనే తెచ్చానని గత 9 సంవత్సరాల్లో తెలంగాణ ప్రభుత్వం మరి ప్రజలను ఏ రకంగా జయేష్ రంజన్ గారు కేటీఆర్ గారు మరి రంగురంగులమైనటువంటి ఆ యొక్క కలర్ఫుల్ ఫోటోస్ పెట్టి ప్రజలు ఏ రకంగా మోసం చేస్తారు. సింగపూర్ థాయిలాండ్ యూరోపియన్ కంట్రీస్లో మరి అమెరికా నుంచి ఎన్ఆర్ఐటీతో ఫోటోలు దిగి మరి ఆ రకంగా ప్రకటనలు ఇచ్చి మరి ఇంతవరకు ఇన్ని పరిశ్రమలు వచ్చాయి. కాబట్టి మరి
ఈ పరిశ్రమల పేరు మీద వందలాది ఎకరాల భూమిని అప్పనంగా ఈ దొల్ల కంపెనీలకు మీరు దారాతం చేసి ఏ రకంగా ఆనాడు మరి వందల సంవత్సరం నుంచి పాలించినటువంటి ఈ ప్రాంతాలను కొంతమంది ఆ భూములన్నీ కూడా భావి తరాల ఉపయోగం కోసం వాటిని ఆ రకంగా నిల్వ చేస్తే ఇవాళ ఉన్నటువంటి భూములన్నీ కూడా వేలం వేసేసి అప్పనంగా ఏ రకంగా ఇవాళ మీరు కట్టబెడుతున్నారో ఆ కట్టబెట్టే దాంట్లో ఎన్ని కమిషన్లో ఇవాళ ఈ మీ దుష్ట సంస్కృతిని రోజు పతాక శీర్షికల్లో పత్రికలు కోర్టు మొట్టకాయలు వేస్తుంది, కోర్టు తప్పులు పడుతూ ఉన్నది. అప్పనంగా చివరికి దళితులకు ఇచ్చిన భూములు అసైన్ ల్యాండ్స్ కూడా ఇవాళ మీరు ఫార్మా కంపెనీల పేరు మీద లేకపోతే ఐటీ కంపెనీల పేరు మీద ఈ డొల్ల కంపెనీలకు ఈ రకంగా వందల వేల ఎకరాలు దారాదత్తం చేసి ఏ రకంగా ఇవాళ తెలంగాణను ధ్వంసం చేస్తున్నారో మరి ఈరోజు ప్రజలు గమనిస్తున్నారు.